వెల్కమ్ టు తెలుగు ఫ్యాక్ట్స్. హిందూ పురాణాల ప్రకారం శివుడు భార్య అయిన సతీదేవి మరణించిన తర్వాత ఆవిడ శరీర భాగాలు పడిన ప్రదేశాలను శక్తిపీఠాలుగా పిలుస్తారు. అయితే అలాంటి శక్తిపీఠాలను హిందువులు కొన్ని సంవత్సరాల నుంచి ఎంతో పవిత్రంగా కొలుస్తున్నారు. అయితే హిందువులే కాకుండా ముస్లింలు కూడా పూజించే ఒక శక్తిపీఠం పాకిస్తాన్ లో ఉందట. ఇంగ్లజ్ మాత అనే ఆలయం పాకిస్తాన్ రాజధాని అయిన కరాచీ నుంచి 125 కిలోమీటర్ల దూరంలో ఉన్న బలూచిస్తాన్ రాష్ట్రంలోని ఇంగోర్ నది తీరాన ఉన్న ఒక కొండ గుహలో ఉంది. ఈ ఆలయం 55 శక్తిపీఠాల్లో ఒకటిగా పేర్కొనబడుతుంది. పురాణాల ప్రకారం దక్ష యజ్ఞం సమయంలో తనకి మరియు తన భర్త అయిన పరమశివుడికి జరిగిన అవమానాన్ని తట్టుకోలేక యోగాగ్నిలో దిగి ఆత్మహత్య చేసుకుంది. ఈ వార్త తెలిసిన శివుడు అక్కడికి వచ్చి మొత్తం యాగశాలను ధ్వంసం చేశాడని, అక్కడ ఉన్న సతీదేవి శరీరాన్ని కైలాసానికి తీసుకువెళుతుండగా ఆమె శరీర భాగాలు పడిన ప్రదేశాలు శక్తిపీఠంగా మారాయని కొన్ని పురాణాలు చెబుతుంటే, మరికొన్ని పురాణాల ప్రకారం సతీదేవి మరణించిన తర్వాత శివుడు తీవ్రమైన బాధతో తన మృతదేహాన్ని అంటిపెట్టుకొని ఉండి జగద్దర్శన కార్యాన్ని మరిచారట. దాంతో ముల్లోకాల గమనం స్థితి తప్పడంతో సకల దేవతలు మునులు ఋషులు మహావిష్ణువుని ప్రార్థించగా అప్పుడు విష్ణువు తన సుదర్శన చక్రంతో సతీదేవి మృతదేహాన్ని కండ ఖండాలుగా చేసి శివుణ్ణి కర్తవ్యోముఖుణ్ణి చేశాడు. ఆ సమయంలో సతీదేవి శరీర భాగాలు వివిధ ప్రదేశాల్లో పడి శక్తిపీఠాలుగా వెలిశాయట. ఈ విధంగా సతీదేవి తల పాకిస్తాన్ లో పడి శక్తిపీఠంగా మారింది. ఈ మాతను ఇంగ్లజ్ మాత, ఇంగులాదేవి అనే పేర్లతో హిందూ పురాణాల్లో పేర్కొన్నారు. అంతేకాకుండా రాముడు రావణుణ్ణి చంపినందుకు బ్రహ్మ హత్య పాతకం చుట్టుకుంది. దీని నుంచి విముక్తి పొందడానికి ఇంగ్లజ్ మాత ఆలయంలో ఒక యాగాన్ని కూడా నిర్వహించాడట రాముడు. అయితే ఈ ఆలయాన్ని హిందువులతో పాటు ముస్లింలు కూడా కొలుస్తారు. 1947లో మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత పాకిస్తాన్ మన దేశం నుంచి విడిపోయాక ఈ ఆలయం పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్లిపోయింది. ఆ తర్వాత జరిగిన పరిణామాల వల్ల పాకిస్తాన్ లోని హిందువులందరూ మన దేశానికి వచ్చేయగా కొంతమంది పాకిస్తాన్ లోని పంజాబ్ ప్రావిన్స్ లో ఉండిపోయారు. అలా అక్కడ ఉన్న హిందువులతో పాటు ముస్లింలు కూడా ఈ ఇంగ్లజ్ మాతను పూజిస్తున్నారు. ముస్లింలు ఈ మాతను నానీగా పిలుస్తారు. హిందువులు శక్తిపీఠ యాత్రలు చేసినప్పుడు ఇంగ్లజ్ మాతను దర్శించుకోకపోతే ఆ యాత్ర పూర్తి కానట్టని వారి నమ్మకమట. ప్రతి సంవత్సరం ఏప్రిల్ నెలలో 4 రోజుల పాటు ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. ఆ సమయంలో హిందువులతో పాటు ముస్లింలు కూడా భారీగా తరలివచ్చి ఇంగ్లజ్ మాతను దర్శించుకుంటారు. ఈ ఆలయంలో ఒక జ్యోతి ఎప్పుడూ వెలుగుతూ ఉంటుంది. ఈ జ్యోతి ఎన్ని వేల సంవత్సరాల నుంచి వెలుగుతుందో అనే విషయం మాత్రం ఇప్పటికీ తెలియదట. అంతేకాకుండా ఈ మాతను దర్శించుకుంటే జన్మ జన్మలుగా చేసిన పాపాలన్నీ నశించడమే కాకుండా చనిపోయిన తర్వాత ఉత్తమ గతులు పొందుతామని భక్తుల ప్రగాఢ నమ్మకమట. అంతేకాకుండా ఆ ఆలయంలోని సింధూరాన్ని ఘోర పాపాలు చేసిన వారు చేతిలోకి తీసుకుంటే వారి చేతులు బొబ్బలెక్కుతాయట. ఇంత ఘనత కలిగిన ఆలయం ఒక శక్తిపీఠంగానే కాకుండా హిందూ ముస్లింలకు దేవాలయంగా మారటం ప్రత్యేకం.